అంటే మనం ట్రైలర్ చూసినప్పుడు 40 ఏళ్ల కింద జరిగిన కథ అన్నారు. 40 ఏళ్ల కింద ఎలా ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. నాకు అనిపిస్తుంది చాలా చోట్ల ఇంకా ఉన్నాయి. అంటే పూర్తిగా చాలా మార్పు వచ్చినా కూడా ఇంకా చాలా మారాల్సిన పరిస్థితి ఉంది ఈ దేశంలో. అలాంటిది ఆ కథను తీసుకుని ధైర్యంగా తీసిన సతీష్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ మూర్తి సాయి, ఆదిత్య ఓం, ఇతను ఎప్పటి నుంచో ఏంటి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు. ఫస్ట్ సినిమాకే వైవిఎస్ చౌదరి సినిమాతో ఇరగదీశాడు, ఆంధ్ర రాష్ట్రానికి కంగారు పెట్టించాడు అప్పట్లో. సో ఇప్పుడు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ వేశాడు. చాలా యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్న మనిషి, ఇంట్రెస్ట్ ఉన్న మనిషి. సినిమా అంటే జీవితం సినిమా అనుకుంటాడు అనవసరంగా. ఇప్పుడు దగ్గర 30 ఏళ్ళ నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు వెళ్లకుండా. సో ఆదిత్య ఓంకి సక్సెస్ రావాలని, ఇంత అద్భుతమైన క్యారెక్టర్ కూడా చేశాడు కాబట్టి రావాలని, ఈ సినిమా సతీష్ గారికి, మూర్తికి, వీళ్ళందరికీ సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజానికి ఏమాత్రం సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చాలా అవసరం వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. ఆ సినిమాని తీశారని నేను నమ్ముతున్నాను, ట్రైలర్ చూసినాక, వాళ్ళ సినాప్సిస్ చదివినాక. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజుల్లోనే స్త్రీ పురుషుడు సమానమని స్త్రీకి అర్ధభాగాన్ని ఇచ్చి ఈ ప్రపంచంలో జరిగే చెడునంత విషయాన్ని నేనే తాగుతానన్న శివుడే మొట్టమొదటి కమ్యూనిస్టు, రియల్ కమ్యూనిస్టు. ఆది కమ్యూనిస్టు పరమశివుడే, దాని తర్వాత బుద్ధుడు, నెక్స్ట్ కమ్యూనిస్ట్. అందుకని మీరు శివుడు శివభక్తుడుగా ఉంటాం, ఒక కమ్యూనిస్ట్కి భక్తుడుగా ఉంటుంది లాంటి సినిమాని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆరు అవార్డులు వచ్చినాయి జనరల్గా ఈ మధ్య. అవార్డ్స్ అవార్డు రివార్డ్స్ రావడం ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. బట్ ఎనీవేస్, ఈ మధ్యకాలంలో 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నారు, మరి ఇండియన్ అవార్డ్స్ కూడా రావాలని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఒక సినిమా ఈ రోజులో సినిమా తీసినప్పుడు రివార్డ్స్, కమర్షియల్ రివార్డ్స్ రావకుండా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి, టు కీప్ ద ప్రొడ్యూసర్ ఎంకరేజ్డ్. సో అవార్డ్స్ వచ్చిన, సో యునో, సో ఐ విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ అండ్ ఆదిత్య ద బెస్ట్. అండ్ ఒక మనిషి భౌతికంగా కనిపించే ఆఖరి రూపాన్ని కూడా మన ఈ పంచభూతాల మధ్యలోంచి ఈ భూలోకంలోంచి తీసుకెళ్ళగలిగే లాస్ట్ కార్యక్రమం అన్నమాట. సో అలాంటి శ్మశానంలో బైరాగిలాగా ఉండే ఒక వ్యక్తి, నాకు అనిపించిన ఎమోషన్ ఈ ట్రైలర్ ద్వారా చూసిన అలాంటి ఎమోషన్, అంటే శివుడు నా నివాసం ఉండేది శ్మశానంలో అంటారు. ఆ శివుడు కనిపించని, ఆ శివుడు నివాసం ఉంటున్న శ్మశానంలో నిత్యం ఉండే బైరాగి, భౌతికంగా కనిపించే శివలింగాన్ని పట్టుకుని పరవశం చెందాలి, ఆ నిజమైన ఆనందాన్ని పొందాలి అనుకునే ఒక ఎమోషన్ని ఆ ట్రైలర్ ద్వారా చూపించడం అనేది చాలా కాంట్రడిక్షన్ లాగా అనిపించింది. నాకు బాగా నచ్చింది. దర్శకుడు అనుకుని తీశాడు, అనుకుని ఏమనుకుని తీశారో తెలియదు, కానీ నాకు అలా అర్థమైంది భయ్య. అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని ఇంతకు ఆయన నేను ఊహించలేదు. మాదాల రవి గారు కూడా ఎక్సలెంట్గా మాట్లాడాడు భయ్య. కమ్యూనిస్ట్ అసలు ససలైన కమ్యూనిస్టు శివుడు అనేది చెప్పడం అనేది మాత్రం చాలా గొప్ప ఇన్వెన్షను. మరి ఎంతమంది బుక్లో చదివి సారమా, లేకపోతే ఆయనే కనిపెట్టాడు అనేది మాత్రం పెద్ద విషయం.